నీళ్ళు వస్తున్నాయంటే తెలంగాణ వచ్చింది కనుకనే నీళ్ళు వచ్చినాయి. ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తయి ఈ దుబ్బ నేలలు ఇవాళ నీళ్లతో కలకలలాడుతున్నాయంటే, ఇవాళ బంగారు పంటలు పండుతున్నాయంటే తెలంగాణ వచ్చింది కనుకనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోగలిగినాం. మనమేమో తెలంగాణ వచ్చిందని సంతోషపడుతున్నాం, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం ఎందుకో దుఃఖపడుతున్నాడు. ఇవాళ కూడా మళ్ళీ పార్లమెంట్ లో మాట్లాడిండు, ఆయనకు ఎందుకో ఏమో ఎప్పుడు తెలంగాణ ముచ్చట వచ్చినా ఆయన అక్కసు వెలగక్కుతున్నాడు, ఆయన కడుపులో ఉన్న ద్వేషాన్ని చిమ్ముతా ఉన్నాడు. ఇదివరకు ఒకసారి రెండు సార్లు మాట్లాడిండు, మళ్ళీ ఇవాళ కూడా రాజ్యసభలో అంటుండు ఈ ఆంధ్ర తెలంగాణ విభజన సరిగా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట. మేము కలిసి ఉన్నంత కాలం ఆగిపోయితిం కదా, విడిపోయి ఇప్పుడిప్పుడే తెలంగాణ బాగుపడుతున్నది. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ, కానీ ఎందుకో మోడీ గారికి మాత్రం నచ్చలేదు. ఎందుకు మేము గుజరాత్ను దాటిపోతున్నామనా, అభివృద్ధిలో మీ సొంత రాష్ట్రం గుజరాత్ను దాటుతున్నామని మోడీ గారికి ఎక్కడో అక్కసు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంత అక్కసు? తెలంగాణ ప్రజలు ఏరుపడ్డం బాగుపడ్డమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. మేము ఏరుపడకపోతే 2000 పింఛన్ వచ్చినా, బావి కాడ 24 గంటల కరెంట్ వచ్చినా, ఎకరానికి 10,000 రైతు బంధు వచ్చినా, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితుండెనా, ఆడవిల్ల డెలివరీకి పోతే కేసీఆర్ కిట్టు పథకం వస్తుండెనా, దళిత బంధు లాంటి కార్యక్రమం వచ్చునా? ఇవాళ ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ఇవాళ ఏరుపడ్డం కనుకనే మాకింత ముఖం తెలివైంది. ఈ 6-7 ఏళ్లలో కొన్ని మంచి పనులు చేసుకున్నాం, మంచినీళ్ళ బాధ తీర్చుకున్నాం, కరెంటు బాధ తీర్చుకున్నాం, 2000 పెన్షన్ ఇచ్చుకున్నాం, ఆడవిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇచ్చుకుంటున్నాం, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం, మిషన్ కాకతీయ పెట్టి చెరువులు బాగా చేసుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు చేసుకున్నాం, ఇవ మా దళితుల కోసం దళిత బంధు తెచ్చుకున్నాం. ఇది ఎందుకు మీకు నచ్చుతలేదు అని నేను అడుగుతా ఉన్నా. కానీ మోడీ గారు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర విభజన జరిగిందంటాడు. నేను అడుగుతా ఉన్న మోడీ గారిని, ఏది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం? మీరు 1999లో కాకినాడ తీర్మానం చేసిండ్రు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చెప్పి అధికారంలోకి వచ్చి తెలంగాణకు మోసం చేసింది మీరు కాదా, మీ బీజేపీ కాదా? ఎందుకు చేయలే? మీరు చేయంగా ఎవరైనా వద్దన్నారా? ఒక్క ఓటు 2 రాష్ట్రాలని మాట్లాడిండ్రు, కాకినాడలో తీర్మానం చేసిండ్రు, అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామన్నారు, గెలిచి అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇయ్యకుండా దగా చేసింది బీజేపీ పార్టీ కాదా మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. నిన్ను సుఖప్రసవం చేయంగా వద్దన్నారా? ఎందుకు మోసం చేసినావు? ఆ రోజు మాట ఇచ్చి ఎందుకు తప్పిండో సమాధానం చెప్పండి. ఇంకో మాట అంటున్నాడు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమట. ఏ స్ఫూర్తితోని 7 మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడ్డ కొద్ది గంటలనే తీసుకుపోయి ఆంధ్రాలో కలిపిండు? నువ్వు అడిగినావా తెలంగాణను? 7 మండలాలు తెలంగాణ మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినాడు ఎవరిని అడిగి కలిపినారు మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. మీరే కదా ప్రధానమంత్రి, ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు పదవి ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే రాత్రికి రాత్రి మా తెలంగాణ భద్రాచలం ప్రాంతంలోని 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాకి అప్పజెప్పినవే, 10 పైసలకే కరెంట్ వచ్చే మా లోయర్ సీలేర్ పవర్ ప్లాంట్ను తీసుకుపోయి ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్పినవే, అది ఏ సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. మమ్మల్ని అడిగినవా? రాష్ట్రాన్ని కన్సల్ట్ చేసినవా? కనీసం మాటైనా చెప్పినవా? చెప్పకుండానే రాత్రికి రాత్రి మా విద్యుత్ పవర్ ప్లాంట్ను 7 మండలాలను ఆంధ్రాకు అప్పజెప్పి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడిచింది మీరు, మీకు ఆ మాట్లాడే హక్కే లేదని చెప్పి కూడా నేను ఈరోజు మనం చేస్తాను. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం తెలంగాణ ఏర్పడ్డా నీకు వచ్చిన నొప్పి ఏంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? తెలంగాణ ఏర్పడ్డేదని తెలంగాణ ప్రజలు సంతోషపడుతుంది, జర ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం మేము, జర ముందుకు పడతా ఉన్నాం, కొన్ని కష్టాలు తీర్చుకున్నాం, ముంగడికి ఇంకా కొన్ని చేసుకునేటివి ఉన్నాయి. కానీ ఎందుకో ఆయన ఎప్పుడు